హలో బిగ్ బాస్ వ్యూయర్స్ శనివారం ఎపిసోడ్ సెవెన్ లో సరయూ వర్సెస్ సిరి హనుమంత్ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ మీరందరూ చూసే ఉంటారు కెప్టెన్సీ టాస్క్ లో సిరి హనుమంత్ గెలిచిన విధానంపై నాగార్జున ఎదురుగాని సరయు పెదవి విరిచింది ఒకరి హెల్ప్ లేకుండా ఓన్ గా గెలవాలని హెల్ప్తో ఎవరైనా కెప్టెన్ అవుతారని కాస్త తీసి పడేసినట్టుగా మాట్లాడింది అయితే ఇది చూసే ప్రేక్షకుడికి చాలా టాక్సిక్ గా అనిపించింది నిజం చెప్పాలంటే కెప్టెన్సీ టాస్క్ విషయంలో సిరి హనుమంత్ తప్పు ఏమీ లేదు ఆమె ఎవరి సపోర్ట్ కూడా అడగలేదు ఆర్జీ కాజలి వాంటెడ్ గా ఉమెన్ గెలవాలి అని చెప్పి సపోర్ట్ చేసింది ఇదంతా ప్రత్యక్షంగా కనిపిస్తున్నా కూడా సరయు అలా రియాక్ట్ అవ్వడం కాస్త నెగిటివ్ వైబ్స్ ఇచ్చిందని చెప్పుకోవాలి సరయు అలా మాట్లాడుతున్నా నాగార్జున ఏమీ మాట్లాడకపోవడం కూడా చూసే ప్రేక్షకుడికి కొంచెం కోపం తెప్పించింది ఆ తర్వాత సిరి హనుమంత్ తన వర్షన్ వినిపించినా కానీ నాగార్జున ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు ఇక ఈ ఒక్క విషయం మినహా ఎపిసోడ్ సెవెన్ అంతా చాలా సరదా సరదాగా సాగిపోయింది నాగార్జున తనదైన స్టైల్లో కూల్ గా లాగించేశారు మరి ముఖ్యంగా షెన్నుని నాగార్జున టీజ్ చేసిన విధానం ఎపిసోడ్కే హైలైట్ అరే ఇది అని పదే పదే షెన్ను ఓ ఆట ఆడుకున్నారు నాగార్జున ఇది రిపిటేటివ్ గా సాగినా కూడా ఎక్కడా బోర్ కొట్టలేదు అండ్ ఇంకొక పాయింట్ నిన్న చాలా మంది సెట్ కట్ టాస్క్ లో ఆర్జే కాజల్ టార్గెట్ చేశారు ఈ విషయంలో హౌస్ మేట్స్ తప్పేమీ లేదు అది ముమ్మాటికి ఆర్జే కాజల్ స్వయంకృత అపరాధమే ఎపిసోడ్ సిక్స్ లో హౌస్ లోని నేపణ చేయను వంట చేయను అని ఆర్జే కాజల్ కాస్త గట్టిగా చెప్పడంతోనే అందరూ ఆమెని టార్గెట్ చేశారు అండ్ దీని ఎఫెక్ట్ సోమవారం నామినేషన్ టైంలో కూడా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ కారణం చెప్పే ఆర్జే కాజల్ ని నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక ఇవాళ ఎలిమినేషన్ ఆల్రెడీ యాంకర్ రవి హమీద సేఫ్ అయిపోయారు మానస్ ఆర్జే కాజల్ ఇంకా నామినేషన్ లో ఉన్నా కూడా వారికి మంచి ఓటింగ్ పడినట్టే తెలుస్తోంది సో ఫైనల్లీ జెస్సీ సరయో వీళ్లలో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ సరయూకే ఎక్కువ ఉన్నాయి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి